హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అలసిరి నిలయంలో. ఇవాళ అలసిరి నిలయంలో వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను మార్నింగ్ 5:30 లేసానండి. యాజ్ యూజువల్ ఫస్ట్ నేను చేసే పని నా చెట్లకి వాటరింగ్ చేయడం. నా ప్లాంట్స్ అన్నింటికి నేను వాటరింగ్ చేశాక నాకు నిన్న కేవలం కొన్ని పూలు మాత్రమే దొరికాయి. సో నేను వాటిని ఇలా చిన్న మాలగా చేసి కట్టుకున్నాను. వరిపిండితో ముగ్గు వేసిన తర్వాత గుమ్మానికి పసుపు రాసుకొని అక్కడ కూడా ముగ్గు వేసుకొని మామిడాకులు కట్టుకున్నాను. ఇలా మామిడాకులతో పూలతో వరిపిండి ముగ్గుతో నేను ఆ అమ్మవారిని నా ఇంటికి ఆహ్వానిస్తున్నాను. ఫెస్టివల్స్ వల్ల మనము మన ఇంటిని డీప్ క్లీన్ చేసుకుంటాము, ప్లెజెంట్గా చేసుకుంటాము, ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి మన ఇంట్లో క్రియేట్ అవుతాయి. ఏమంటారు, చూసారు కదా, ఈ ఫ్లవర్స్ తోటి నేను ఇప్పుడు నా పూజ రూమ్ని డెకరేట్ చేస్తాను. ఇది నేను నిన్న ఈవినింగ్ రెడీ చేసి పెట్టుకున్నాను. గుమ్మం దగ్గర రైట్ సైడ్ నేను ఇక్కడ రాగి చెంబులో వాటర్ వేసి పసుపు కుంకుమ గంధం పూలు పెట్టి అమ్మవారిని ఇన్వైట్ చేస్తున్నాను. సో ఇక్కడ కలసానికి నేను పసుపు రాసి బొట్టు పెట్టుకున్నాను. ఇంకా పిండి వంటల్లోకి వచ్చేస్తాం. నేను ఓన్లీ 3 వెరైటీస్ ఆఫ్ ప్రసాదాలు మాత్రమే చేయగలిగానండి. యాక్చువల్గా అయితే ఇంకా అనుకున్నాను ఎక్కువ చేయాలి అనేసి, కానీ నాకు టైం సరిపోలేదు. మీరు ఎన్ని వెరైటీస్ చేశారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోద్దు. అలాగే పిల్లలు లేవగానే బ్రేక్ఫాస్ట్ కోసం ఏడుస్తారు కదా, మళ్ళీ పూజ డిస్టర్బ్ అవుతుంది అనేసి మార్నింగే నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేసి హాట్ పాట్లో పెట్టేశాను. ఇక్కడ అలెక్సాలో నేను విష్ణు సహస్రనామాలు ఇంకా లలిత సహస్రనామాలు ఆన్ చేసుకొని వింటున్నానండి. ఇది నా ఫైనల్ డెకరేట్ చేసిన పూజా రూమ్. నేను కలసం పెట్టేశాను. ఫస్ట్ నేను ఈశాన్య మూలలో చేద్దాం అనుకున్నా, ఇంకా దేవుడి రూమ్ కూడా ఈశాన్య మూలలోనే ఉంటుంది కదా అనేసి పీఠం వేసి దానిపైన పసుపు రాసి ముగ్గు వేసి ప్లేట్ పెట్టి 5 గుప్పెట్ల బియ్యం వేసి కలసం పెట్టి కలసంలో వాటర్ 3/4 వరకు వేసి పసుపు కుంకుమ గంధము ఎండు ఖర్జూరాలు 2 వేశాను. దాని తర్వాత పైన కొబ్బరి బొండం కొబ్బరికాయ పెట్టాను. పెట్టి అమ్మవారి రూపు ఉంది నా దగ్గర, అది కట్టేశాను. ఫస్ట్ మనము గణపతికి పూజ చేయాలి కదా, ఒక పసుపు ముద్దతో రౌండ్గా చేసి బొట్టు పెట్టి ఫ్లవర్స్ ఇచ్చి గణపతికి తాంబూలం ఇచ్చాను. తర్వాత మనము గౌరమ్మ దేవిని తయారు చేయాలండి. చూసారు కదా, ఇలా కోన్ షేప్లో మనం పసుపుతోనే పసుపు ముద్దతోనే చేయాలి. గౌరమ్మ పూజ చేసిన తర్వాత నేను ఇంకా లక్ష్మీదేవి పూజ చేస్తాను. లలిత సహస్రనామాలు చదివాను ఫస్ట్, దాని తర్వాత వరలక్ష్మీదేవి అష్టోత్తరాలు చదివేసి వరలక్ష్మీదేవి వ్రత కథ చదివాను. అది అందరికీ తెలిసే ఉంటుంది కదా, చారుమతి కథ. ఇదే నా సింపుల్ వరలక్ష్మీదేవి పూజ అండి. మార్నింగ్ 5:30 లేసాను కదా, ఫేస్ చూడండి ఎలా డల్గా అయిపోయిందో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. See you in the next video. Bye-bye.